వైఏ టీవీ ఆదిలాబాద్ జిల్లా బోధ నియోజకవర్గ తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో ఆదివారం నాడు బీఆర్ఎస్ పార్టీ గడప గడపకు 24 గంటల కరెంటు, వృద్ధాప్య వికలాంగుల పింఛన్ పెంపు, రైతు బంధు, రైతు బీమా, రైతు కూలీలకు వచ్చే సంక్షేమ పథకాలని ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తలమడుగు మండల కన్వీనర్ తోట వెంకటేష్, బీఆర్ఎస్ మండల ఇన్ఛార్జ్ ముడుపు కేదారేశ్వర రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు నిమ్మల సుదర్శన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పోతారెడ్డి, అనిల్ జాదవ్, తనయుడు జ్ఞానేశ్వర్ జాదవ్, మాజీ ఎంపీటీసీ నర్సింహులు, ప్రకాష్ రెడ్డి, సతీష్ రెడ్డి యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముడుపు కేదారేశ్వర రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. 9 ఏళ్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా ఒకటే అన్నారు. హయాంలో పల్లెలు అభివృద్ధి చెందాయని అన్నారు. పేదల సంక్షేమాన్ని ఆకాంక్షించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ యాదవ్కు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇల్లు 3 లక్షల ఇల్లు, గ్యాస్ సిలిండర్ 400, గ్యాస్ సిలిండర్ అట్లనే బీమా. రైతు బంధు ముందు 10,000 వస్తుంది, ఇప్పుడు 16,000 వస్తుంది. అంచనా పోలేదు. రైతు బీమా ఒకవేళ భూమి లేని వాళ్ళకి కూడా బీమా వస్తుంది. 15 లక్షలు రేషన్ కార్డు వాళ్ళకు ఉండే వాళ్ళకు, ఆడవాళ్ళకు కూడా 3,000 వస్తుంది భూమి లేని. 15 లక్షలు ఆరోగ్యశ్రీ. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఓటేజీ అని నన్ను గెలిపిస్తాం. Very good.